కంటోన్మెంట్ పరిధిలోని పలు రోడ్లను మూసివేసిన లోకల్ మిలిటరీ అథారిటీ అధికారులకు రక్షణ శాఖ జలకిచ్చింది. చీటికి మాటకి ఇష్టానుసారంగా రోడ్లను మూసివేస్తూ ప్రజా రవాణాకు ఇబ్బందులను సృష్టిస్తున్న ఎల్ఎంఏకు తాజాగా రక్షణ శాఖ మూసివేసిన 5 రోడ్లను తెరవాలంటూ ఆదేశాలు జారీ చేస్తూ తుది నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ప్రతిపాదిత రోడ్ల మూసివేతను విరమించుకోవాల్సిందిగా కంటోన్మెంట్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సికింద్రాబాద్ పరిధిలోని 5 రోడ్ల పైకి ప్రజల వాహనాల రాకపోకలకు అనుకూలంగా తెరిచి ఉంచాలని సూచించింది. దేశవ్యాప్తంగా 39 రోడ్ల మూసివేతకు సంబంధించి రక్షణ శాఖ ప్రత్యేక కమిటీని నియమించిన విషయం తెలిసిందే. వివిధ కంటోన్మెంట్ల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించిన కమిటీ 12 రోడ్లను తక్షణమే తెరవాల్సిందిగా, మరో 7 రోడ్లకు సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలని సూచించింది. వీటిలో 5 రోడ్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోనివే కావడం గమనార్హం. రక్షణ శాఖ ఆదేశాలతో కంటోన్మెంట్ పరిధిలోని ప్రోటీని రోడ్, బ్యామ్ రోడ్, రిచర్డ్సన్ రోడ్, అముగుడ రోడ్, ఆయిల్ బెయిన్ రోడ్లను తెరిచి ఉంచనున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని 6 రోడ్లను మూసివేయనున్నట్లు బోర్డు అధికారులు 6 నెలల క్రితం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అక్రమంగా మూసివేసి ఉన్న రోడ్లను మళ్లీ తాజాగా మూసేస్తున్నట్లు ప్రకటన ఇవ్వడం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు. ఈ క్రమంలోనే మర్రి నేతృత్వంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రక్షణ శాఖకు తమ అభ్యంతరాలు వెల్లడిస్తూ లేఖ రాసింది. కంటోన్మెంట్ బోర్డు తీర్మానం లేకుండా ఆయా రోడ్లను మూసివేయొద్దని కోరారు. ఈ మేరకు గతంలో రక్షణ శాఖ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో రోడ్ల మూసివేత అంశంపై వాడి వేడి చర్చ సాగింది. రోడ్ల మూసివేత విషయంలో రక్షణ శాఖ నియమించిన కమిటీ సూచనల మేరకే నిర్ణయం ఉంటుందని బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ స్పష్టం చేశారు. ప్రతిపాదిత 6 రోడ్లలో ఎంప్రెస్ రోడ్లు మూసివేతకు మాత్రమే అనుమతించిన రక్షణ శాఖ మిగతా రోడ్లను తెరవాల్సిందేనని సూచించింది.